ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 25వ తేదీ ఆదివారం విజయవాడలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కోశాధికారి ఈవివి ఎస్ ప్రకాష్రావు తెలిపారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలో సంఘ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తను రావాలనుకున్న కరోనా సమయంలో జర్నలిస్టుల ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ శర్మ సూచనల మేరకు మల్లాది విష్ణు జర్నలిస్టుల మిత్రులారా ఉపాధ్యాయ మిత్రుల పథకానికి తీసుకురావడం జరిగిందన్నారు. 3D సొసైటీలో సభ్యత్వం ఉండి వారికి 10,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జిల్లాలో ముఖ్యులందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇటీవల గ్రామ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సుధాకర్ గారిని కూడా ఆ సమావేశంలో ఘనంగా సన్మానించుకున్నాం. ముఖ్యంగా ఇటీవల కరోనా బాధలో ఇబ్బందులు పడుతున్న ఈ జర్నలిస్ట్ బ్రాహ్మణులకు క్రెడిట్ సొసైటీ ద్వారా 5,000, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న బ్రాహ్మణ టీచర్లకు 5,000 రూపాయలు చెప్పిన అందుకున్నాము. ప్రతి ఒక్కరూ క్రెడిట్ సొసైటీకి వెళ్ళి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆ క్రెడిట్ సొసైటీ మెంబర్షిప్, స్కూల్లో పనిచేసే వారు అయితే స్కూల్ యొక్క వారిని యాజమాన్యం చేసే సర్టిఫికెట్ అందజేసిన వారికి తప్పనిసరిగా వీరందరికీ 5,000 రూపాయలు చెప్పిన ఈ సొసైటీ రుణం ఉంది. ఇటీవల మల్లాది విష్ణు గారు ఈ రుణం మంజూరు చేసే విధంగా చర్యలు పెట్టారు. రాష్ట్ర బ్రాహ్మణ సమక్ష ప్రధాన కార్యదర్శి సతీష్ శర్మ చొరవతో ఈ పథకం రావడం జరిగింది. సభ్యులు దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా విజయనగరంలో జరగబోయే సభను విజృంభ చేసే విధంగా ప్రతి ఒక్కరూ సమావేశానికి తలరావాల్సిందిగా కోరుతున్నాం. నా